హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మంచి సూపర్ స్నాక్తో వచ్చాను. నా వీడియోస్ కానీ మీరు ఇంకా ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి సూపర్ స్నాక్, అది మీరు తింటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో కరకరలాడే చెగోడీలు. మెయిన్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. బియ్యపిండి 2 గ్లాసులు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ తగినంత, కారం తగినంత, ఆయిల్, నువ్వులు, అదే నూలపప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ, 2 గ్లాసులు వాటర్, పసుపు 2 టేబుల్ స్పూన్లు. ఇక చూద్దాం మన ఇంగ్రీడియంట్స్. చూడండి, కారం ఉప్పు మీకు ఎంత కావాల్సిన తీసుకోవచ్చు. ఇక నేను నూలపప్పు ఏమో 1 కప్ తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే నూలపప్పు అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడాను. పెసరపప్పు నేను 1 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇవన్నీ పెసరపప్పు ఎందుకంటే కొంచెం గుల్లగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను అన్నమాట. పాన్ అనేది వేడిగా ఉండాలన్నమాట, తడి గట్టి ఉండకూడదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేయాలన్నమాట వాటరు. చూడండి, మొత్తం ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసాం. సో ఇప్పుడు చూడండి, ఆ నీళ్ళు కొంచెం వేడెక్కుతుంటుంటాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 టేబుల్ స్పూను పెసరపప్పు తీసుకోవాలన్నమాట. చూడండి, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని అందులో వేయాలి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం సాల్ట్ అట్లా ఎప్పుడే యాడ్ చేయకూడదు. సాల్ట్ కానీ వేస్తే పెసరపప్పు ఉడకదు. సో సాల్ట్ వేయకుండా అలా దాన్ని ఉడికించాలన్నమాట. చూడండి, ఇప్పుడు అది ఉడికిందో లేదో కొంచెం అట్లకర్తో ఇలా పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది. జస్ట్ ఒక వేను పెట్టి ఇలాగా ఇలా నొక్కుతుండండి. నొక్కితే అది మనకి బాగా కానీ ఇలా మెత్తగా అయిపోయినట్టయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకొంచెం ఉంది, లైట్గా ఉంది, కొంచెం పలుగ్గా ఉందన్నమాట. సో కొంచెం అది ఉడికిపోతే సరిపోతుంది. చూడండి, మరి ఒకసారి కలుపుకున్న తర్వాత అది ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. మీకు సాల్ట్ ఎంత కావస్తే అంత అందులో యాడ్ చేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ కారం కూడా అంతేను. నేను అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మేము కొంచెం కారం తక్కువగా తింటానమాట. సో చూడండి, మీకు ఎంత కావస్తే అంత యాడ్ చేసుకోవచ్చు. నూలపప్పు కూడా నేను తీసుకున్న 1 కప్ కూడా ఫుల్గా వేసేసాను. ఎందుకంటే నూలపప్పు వేస్తే ఆ టేస్టే సూపర్ సూపర్గా ఉంటుంది. అసలు ఎంత క్రిస్పీగా గుల్లగా వస్తాయంటే చాలా చాలా బాగుంటుంది. జీలకర్ర ఎందుకంటే అది మన వరిపిండి కాబట్టి కొంచెం దాన్ని డైజెస్ట్ చేస్తుంది అన్నమాట జీలకర్ర. సో జీలకర్ర కూడా వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్స్. అలాగే ఇందులో పసుపు కూడా యాడ్ చేయాలి. నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. సో పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలపాలి. ఆ చుట్టూరు ఎందుకు తీయాలంటే మనం హైలో పెడతాం కాబట్టి అదంతా అడుగు మొత్తం అంతా సైడ్లో అంతా అంటుకుపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను చూడండి ఇంగువ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంగువ మీకు ఎంత కావస్తే అంత మనం వేసి కలుపుతున్నప్పుడే వాసన వస్తుంది అన్నమాట. చూసారుగా, మనం ఇంకా చాలకపోతే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు కలిపాను, అదే ఐ మీన్ ఇంగువ వేసాను, వేసి కలిపాను. బట్ నాకు ఇంకా ఇంగువ ఫ్లేవర్ నాకైతే ఇంకా చాలలేదు. సో అందుకని చెప్పేసి నేను మరి కొంచెం ఇంగు తీసుకొని యాడ్ చేసుకున్నాను అన్నమాట అందులో. చూడండి, యాడ్ చేసుకొని మళ్ళా అంతా కలుపుతున్నాను అన్నమాట. అదో చూసారా, నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను, చూసారు కదా అండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం టేస్ట్ చూడాలి, ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు. చూడండి, అలా మరుగుతేనేటప్పుడు మీరు ఈ వరిపిండి మనం ఏదైతే తీసుకున్నామో అది వేసేయాలన్నమాట. మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 గ్లాసుల పిండికి 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఇప్పుడు చూడండి పిండి ఎలా అయిందో. మొత్తం అంతా కలుపుకోవాలండి ఒకసారి నీట్గా. చూసారు కదా, అది వేడి మీద ఉండేటప్పుడే ఒకసారి జస్ట్ ఇలాగంటే మీకు చూసారు కదా ఉండలా అవుతుంది. నేను చెప్పాను కదా అని చెప్పేసి వేడి స్టవ్ ఆఫ్ చేయకుండా వెంటనే చేపెట్టడం చేయకండి. పిండి కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు.
కొంచెం చల్లారినాక ఇలాగ గిన్నెలో తీసుకొని మొత్తం అంతా ఇలాగ మొత్తం అంతా ముద్దలా చేసుకోవాలన్నమాట. లేదంటే మధ్య మధ్యలో పిండి ఉండిపోతుంది కదా, పిండి కానీ కారం కానీ ఏమైనా ఉండిపోతే కలవదు. సో అంత గట్టిగా మొత్తం అంతా ప్రెస్ చేస్తూ చేయాలి. సో చూడండి, ఏమైనా పిండి గట్ట లేకుండా ఉండాలి. చూసారా, పిండి గట్ట లేకుండా మొత్తం అంతా పేస్ట్లు మొత్తం అంతా ఒక ముద్దగా మిక్స్ చేస్తాను అంతాను. చూసారుగా, మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక బాల్స్లా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఆ బాల్స్లా చేసుకున్న తర్వాత మనం కొంచెంసేపు అయిన తర్వాత మనం ఇది చేస్తున్నామండి. చూడండి, అది చల్లారిపోయి మనం అంత బాల్స్లా చేసిన తర్వాత అది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట మనం చేసే టైంకి. మన నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చి చేశాను, కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల. సో చూడండి, అలా ఈ విధంగా ముద్దగా చేసుకోవాలన్నమాట. కొంచెం దాన్ని ఆయిల్ తడి చేయండి. ఆయిల్ తడి చేయమన్నాను కదని చెప్పేసి నీటిలో గట్ట ముంచేయకండి, జస్ట్ చేతికి రాసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోండి. ఉండలు చేసుకుందానేమో చూడండి, నేను ఎలా అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా చేయండి. చేస్తేనే అది ఒక ఒక పుల్లలా అన్నమాట స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, చూడండి అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా ఉండాలండి. ఒకే దాని ఏమంటారంటే సైజులో చూడండి ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఇలా ఎప్పుడైతే ఇలా మీదకి ఇలా పెడతామో పెట్టేటప్పుడు అలా గట్టిగా నొక్కుకోవాలన్నమాట. లేదంటే పెన్నంలో వేసేటప్పుడు విడిపోవడం విరిగిపోవడం గట్ట అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చూడండి, అదే కానీ మీరు కానీ ఇప్పుడు స్టార్టింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నా చేసుకెళ్ళ మధ్యలో ఇలా సన్నగా చేస్తారన్నమాట, అలా అస్సలు చేయొద్దు. చూడండి అలా చేసిన తర్వాత ఒకవేళ కానీ అలా మీరు చేసినట్టయితే వెంటనే దాన్ని ఇలా కలిపేసుకోండి. ఫస్ట్ మీద నుంచి సన్న కింద వరకు ఒకే విధంగా, అయితే లావుగా కానీ సన్నగా కానీ, కానీ లావుగా మాత్రం చేయకండి, కొంచెం సన్నగా చేయడానికి ట్రై చేయండి. లావుగా చేస్తే వేగేటప్పుడు మెత్తగా వచ్చేస్తాయి చేగోడీలు. సో ఇది ఒక మంచి మంచి వెరీ వెరీ టిప్ అనమాట. చూడండి ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలన్నమాట డీప్ ఫ్రై కోసం. చూసారా, మీరు ఆ పాన్ అనేది అస్సలు తడి ఉండకూడదండి. మళ్ళా దాన్ని ఏమంటారంటే ఆయిల్ కూడా మనం ఎక్కువగా పోసుకోకూడదు, అలాగని తక్కువగా పోసుకోకూడదు. మనం చేగోడి వేస్తే ములిగినంత వరకు పోసుకోవాలి, ఎక్కువగా కానీ పోస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చూసారా, ప్లేట్లో అట్లగారా బూరెలు తీసుకునేది మనకి పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఆయిల్ నేను ఇంత తీసుకున్నాను, ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఎక్కువగా అంటే మరీ అంత ఎక్కువ ఏం కాదు. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం వేసేగానే పొంగుతుందన్నమాట, పొంగిపోయినప్పుడు అది మీదకి మూకుడు పైనుంచి కింద పడిపోద్దన్నమాట. సో ఓకేనా, చాలా జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు చూడండి ఆయిల్ వేడికిందులో చూసి నేనేమో చిన్న ముద్దలోని ఒక చిన్న ముక్క తీసి వేసానన్నమాట. అలా పైకి వచ్చే విధంగా చేయాలి. వచ్చిన తర్వాత అప్పుడు మనం చేగొడ్డలు వేయాలండి, లేదంటే మాత్రం చేగొడ్డలు జిడ్డు అయిపోతుంది అన్నమాట. చూసారా, నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను చేగొడ్డలు. సో ఇప్పుడు ఈ చేగొడ్డలు జాగ్రత్తగా వేయండి, తొందరపడిపోయి ఏదో వేసేయాలని చెప్పేసి వేసేయకండి, స్లోగా కంగారు లేకుండా వేయండి. చూడండి నేను ఆయిల్ పెట్టి వేస్తున్నాను కదా, చూడండి నేను అంత ఆయిల్ తీసుకున్నప్పటికీ అది అంత పైకి వచ్చేసిందో. సో ఆయిల్ కానీ వేడెక్కితే మాత్రం అది చాలా పొంగుతుందండి మనం చేగొడ్డలు వేసే కొద్దీ. కానీ మీరు చాలా చాలా జాగ్రత్తగా వేస్తుండాలి. అందుకే పెద్దలు అంటుంటారు పెనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏవో ఇటుపక్క ఆలోచిస్తూ చేయకూడదని. సో ఈ విధంగా మనం చేగొడ్డలు చేసుకోవాలండి. చూసారు కదా, వేశారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం చేగొడ్డలు వేయగానే కలిపకూడదండి, ఇది అసలు మెయిన్ చెప్పాల్సిన టిప్ అన్నమాట. చూసారు కదా, చిన్న లేయర్ ఫామ్ అవుతుంది అప్పుడు మనం కలపాలి. ఏదో నేను చెప్పాను కదా అని చెప్పేసి కలపకుండా కానీ మీరు ఒక 3 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ అలా వదిలేస్తే మాత్రం అది ఆడు మొత్తం అంతా ఒక అంటిపోయినట్టు అయిపోతుంది. సో అలా చేయకండి. వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అట్లకరతో జస్ట్ ఇలా కలుపుతుంటుంటే అదంతా విడిపోతుంది అన్నమాట. ఓకేనా, మీరు కానీ అలాగా సరే ఒకసారి కలిపేసి ఉంచేస్తే లాస్ట్ ఎరగైపోయిన తర్వాత తీద్దామని మాత్రం అనుకోకండి. అలా మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మీరు కానీ అలా చేస్తే ఓ పక్క వేగి ఇంకో పక్క వేగకుండా అయిపోతుంది, అప్పుడు చేగుడీలు మెత్తగా వస్తాయి. సో దయచేసి అలా చేయొద్దు. ఓకేనా, ఇప్పుడు చూడండి అవి అలా వేగేయలేదో చూడాలి. దాని అట్లకర్త మాత్రం మీరు అలా కదుపుతూ మాత్రం ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కరకరలాడడం కోసం ఇది ఒక మంచి టిప్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ చేగొడ్డలు వేడెక్కేలోపు ఇంకో మీరు చేగొడ్డలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చూడండి, చేగొడ్డలు బాగా వేగిపోయాయి అన్నమాట. సో ఆయిల్ అంతటినీ ఇలాగా కిందకి ఫ్రీ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవడమేను. కన్నాల ప్లేట్ అని ఉంటుందండి ఒకటి, అదేంటంటే ఆయిల్ని కిందకి తీసేస్తుంది.
సో నా దగ్గర అది లేకపోవడం వల్ల ఇది ఇలా నేను పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా మంచి సౌండ్ కూడా వస్తుంది అనమాట. అది వేగిపోయినట్టు గల్గల్మని సౌండ్ వచ్చిందంటే చేగొడ్డి ఆటోమేటిక్గా వేగిపోయిందని తెలుస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇందాక నేను ఆల్రెడీ చేగొడి చేశాను కదా, దానికి ఏంటంటే మీదనా కొంచెం కిందకి కొంచెం సన్నగా అయిపోయి ఉంటుంది కదా, వాటిని ఉంచాను అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. సో దాన్ని కూడా లాస్ట్లో నేను ఒక చేగొడి ఫార్ములా చేసేసి పెట్టేశాను అనమాట. చూసారు కదా, మీకు చిన్న స్టోరీ అండి దీని గురించి. మా చిన్నప్పుడు ఇది చేసేవారండి. ఇది మరి ఎందుకు చేస్తారో కూడా మాకు తెలియదు, బట్ చేగొడి చేసిన ప్రతిసారి ఇది మాకు చేసేవారు. మా పిల్లలందరం దీంతో ఆడుకునేవాళ్ళు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది పొల్లలన్నమాట స్టవ్ అది. సో ఆ గిన్నె అవన్నీ పెట్టుకొని ఆడుకునేవాళ్ళం. సో అది ఎందుకు చేస్తారో కానీ మీకు కానీ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి అలాగే పెట్టుకొని అలా ఆడుకున్న తర్వాత దాన్ని వేచేసి దాన్నే ఆట అయిపోయిన తర్వాత దాన్ని మేమే తినేసేవాళ్ళం. సో ఎందుకో నాకు ఈరోజు చూడగానే మళ్ళీ నాకు ఒకసారి అలా చేయాలనిపించింది. సో అందుకే ఒకసారి ట్రై చేశాను. చూడండి మన చేగొడ్డిలు రెడీ అయిపోయి, ఇప్పుడు ఏంటంటేనండి నేను ఇక్కడ స్టవ్ దగ్గర పెడుతున్నాను కదా. ఎందుకు అలా పెడుతున్నానంటే మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మనం పెన్ స్టార్ట్ చేసే ముందు దేవుడి దండం పెట్టుకోవాలి, మళ్ళీ అయిపోయిన తర్వాత దేవునికి నైవేద్యంలో అక్కడ పెట్టాలన్నమాట. అలా పెడితే అగ్నిదేవుడికి అది ఆరగింపు పెట్టినట్టుగా అవుతుందంట. సో నేను అందుకే అలా పెట్టాను. ఇప్పుడు చూడండి దీని సౌండ్. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. చూడండి నేను కూడా ఒకసారి తిన్నాను అనమాట, అది చూడండి సౌండ్ సూపర్ అంటే సూపర్. అసలు లాస్ట్లో ఇది ఎందుకు ఇలా ఉంచారంటే పెద్దవాళ్ళు అంటారు కదా లాస్ట్లో ఇది ఉంచి పెనం మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పాలంటారు. ఓకే ఇప్పుడు మన చేగొడీలు అయితే రెడీ అయిపోయాయండి. దీన్ని కానీ చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుని ఒక నెల రోజుల పాటు ఏకధాటిగా తినచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, ఆయిల్ ఫ్రీ. అంతే ఫ్రెండ్స్, మన చేగొడీలు రెడీ అయిపోయి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.